Hi viewers, welcome to iDream. Nenu mee host Aparna. French. Yes, French ante ippudu French quiz degariki vellipoyi untaru kaadu kaadu manam France lo అసలు మాస్టర్స్ చేయాలి అనుకున్నా చదువుకోవాలి అనుకున్నా ఉండే ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అందరికీ తెలుసు, కానీ ఫ్రాన్స్లో ఉండే మాస్టర్స్ ఎడ్యుకేషన్ గురించి చాలామందికి తెలీదు. అండ్ ఇప్పుడిప్పుడే ఫ్రాన్స్కి చాలామంది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో మరి అసలు ఫ్రాన్స్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇండియన్స్కి అక్కడ క్లైమేట్ నుండి అడ్మిషన్ వరకు ఎలాంటి వెల్కమ్ ఉంటుంది, అక్కడ మనం చదువుకుంటే మనం సెటిల్ అవ్వచ్చా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుండి మనతో పాటు ఉన్నారు వర్షిత, సీనియర్ స్టూడెంట్ కౌన్సిలర్. సో మరి ఫ్రాన్స్ మూవీస్ చూడటం మాత్రమే కాదు, చక్కగా ఫ్రాన్స్కు వెళ్ళి చదువుకోవచ్చు కూడా, అది ఎలా అనేది ఇంటర్వ్యూలో చూద్దాం. నమస్తే వర్షిత గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ అయితే ఒక డౌట్ వచ్చేసింది, ఫ్రాన్స్ అనగానే మనం ఫ్రాన్స్లో చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫ్రెంచ్ నేర్చుకోవాలా? అవసరం లేదు మ్యామ్, ఫ్రాన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ. ఎందుకంటే అది ఫ్రాన్స్ వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మూవ్ ఆన్ అవుతున్నారో ఫ్రాన్స్కి, అప్పటి నుంచి లైక్ వాళ్ళేంటే లైక్ కరికులంలోనే యాక్టివేట్ అయి ఉంటుంది వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది. సో కోర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ వాళ్ళకి బై ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు ఫ్రాన్స్ అనేది వాళ్ళకి కరికులంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మ్యాండేటరీ ఏం కాదు మ్యామ్. అవునా? సో అసలు మనం అంటే ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే మనం టోఫెల్, జిఆర్ఈ, ఐలెట్స్ ఇలా ఏది రాయాల్సిన అవసరం లేదా? లేదండి, ఏం అవసరం లేదు. సో ఏదైతే ఇంగ్లీష్ మార్క్స్ బేసెస్ ఉంటాయో ఆ ఇంగ్లీష్ మార్క్స్తో అండ్ ఎంఓఏ బేసెస్ మీద మనం యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్స్ తెచ్చుకోవచ్చు. అది అండర్ గ్రాడ్యుయేషన్స్కి అయినా మాస్టర్స్కి అయినా దేనికైనా ఓకే. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది అండ్ ఈజీగా కూడా అనిపిస్తోంది. సో మనం ఈ వివరాల్లో కంటే ముందు కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆపర్చునిటీస్ వివరాలు కదా. సో అసలు ఫ్రాన్స్లో మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ మనకి లివింగ్ కండిషన్స్ మనకి సెట్ అయ్యేట్టు ఉంటాయా ఇండియన్స్కి? ఎస్, వెదర్ కండిషన్స్కి వచ్చేటప్పటికి అది నార్మల్గానే ఉంటుంది మ్యామ్. యూరోపియన్ కంట్రీస్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. నార్మల్ టెంపరేచర్సే ఉంటాయి, మన ఇండియన్ స్టూడెంట్స్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు ఆ టెంపరేచర్స్కి. అండ్ లివింగ్ వచ్చేటప్పటికి మనకేం ప్రాబ్లం ఉండదండి అక్కడ ఉండడానికి, ఎందుకంటే లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్లో ఎక్కువయ్యేటప్పటికి మనకు అన్ని అవైలబుల్గానే ఉంటాయి. ఏదైతే ఇండియన్ స్టోర్స్ ఉంటాయో ఇండియన్ మార్కెట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ గ్రాసరీ స్టోర్స్లో లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఇండియన్ స్టూడెంట్స్కి అవైలబుల్గానే ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో అసలు ఫ్రాన్స్లో మనం ఏ కోర్సెస్ చేస్తే కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి? యా, కెరియర్ ఆపర్చునిటీస్కి వచ్చేటప్పటికి ఐటీకి ఎంఎన్సీస్ చాలా టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫ్యాషన్ డిజైనింగ్కి చాలా బాగుంటుంది ఫ్రాన్స్ వచ్చేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఓకే, సో అక్కడ యూనివర్సిటీస్లో కోర్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, క్లాస్ రూమ్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉంటాయండి? క్లాస్ రూమ్స్ అండ్ ఆల్ మల్టీకల్చరల్ ఉంటాయి మ్యామ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్లాస్ రూమ్స్లో లెక్చరర్స్ ఏవైతే టీచ్ చేస్తారో అవి మనం అడాప్ట్ చేసుకునేలాగే ఉంటాయి, కానీ మనకి ఏమంత టఫ్గా కానీ ఏమనిపించదు. సో స్టూడెంట్స్ ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, సో ముఖ్యంగా మీరైతే ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్లో ఎంతోమంది స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్కి కూడా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉందనుకోండి, అక్కడే అండర్ గ్రాడ్ చేస్తే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో కొన్ని కోర్సెస్కి అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళినా కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఎస్, డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం మ్యామ్. అండ్ ప్రీవియస్గా మేము ఎవరైనా పంపించాము ఓల్డ్ స్టూడెంట్స్ని, సో వాళ్ళ త్రూగా కూడా కనెక్ట్ చేసాము. ఏదైనా లైక్ అకామిడేషన్ రిలేటెడ్ కానీ లేదు అంటే లైక్ న్యూగా వెళ్తున్నారు ఫ్రాన్స్కి, సో అక్కడ ఏం తెలీదు. సో పేరెంట్స్ కొంతమందికి భయంగా ఉంటుంది లైక్ ఫస్ట్ టైం అలోన్గా పంపిస్తున్నారు పిల్లల్ని అని చెప్పి. సో వాళ్ళకి మన సైడ్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ చేసి లైక్ అకామిడేషన్స్ కానీ పార్ట్ టైమ్స్ కానీ మేము ఫ్లెక్సిబుల్గా చేపిస్తాము. ఓకే, సో యూజువల్గా ఫ్రాన్స్ అనేది ఏంటంటే మనకి కొంచెం కాస్ట్లీ అనే ఒక ఐడియా ఉంటుంది కదండి, నిజంగా అది కాస్ట్లీయా లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయొచ్చు? యా, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎఫోర్డ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఫినాన్షియల్స్కి వచ్చేటప్పటికి లైక్ లోన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే వెళ్తున్నారో ఫ్రాన్స్కి అప్లై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ లైక్ ఫినాన్షియల్స్లో లోన్కి అప్లై చేసుకొని లోన్ ప్రాసెస్ చేసుకొని దాని త్రూగా కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అసలు అడ్మిషన్స్ దగ్గరికి వస్తే ముఖ్యంగా ఫ్రాన్స్లో ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి? ఫ్రాన్స్ వచ్చేటప్పటికి 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఫస్ట్ మేజర్ ఇంటేక్ ఫాల్ ఇంటేక్
ఉంటుంది అండ్ సెకండ్ ఇంటేక్ వచ్చేసి జాన్ ఇంటేక్ ఉంటుంది. సో ఇవి రెండు ఇంటేక్స్ మాత్రమే ఉంటాయి ఫ్రాన్స్ కి. ఓకే, సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ దగ్గరికి వస్తే మీరు ఎలా ప్రాసెస్ చేస్తారండి? ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ తీసుకుంటామండి. ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ ఏవైతే నీడెడ్ ఉంటాయో లైక్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బ్యాచులర్స్ అండ్ ఇవి వీటితో పాటు ఎల్ఓఆర్స్ ఎస్ఓపి ఎంఓఐ పాస్పోర్ట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ అబ్రాడ్ స్టడీస్. సో దాని తర్వాత లైక్ ఈ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ మనకు వచ్చిన తర్వాతకి మనం స్టూడెంట్కి 24 hours తర్వాత షార్ట్ లిస్టింగ్ ఇస్తాం. తన ప్రొఫైల్కి తగ్గట్టు ఏ యూనివర్సిటీ మ్యాచ్ అవుతుంది అండ్ స్టూడెంట్ ఏదైనా ప్రిఫర్డ్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీస్ ఫస్ట్ మెజారిటీగా పెట్టుకుంటాము. సెకండ్ వచ్చేసి మనం ఏదైతే కోర్సెస్ సజెస్ట్ చేస్తామో ఇన్ కేస్ ఆ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నా స్టూడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రయారిటీతో మనం వెళ్తాము. సో వన్స్ ప్రాసెస్ లైక్ స్టూడెంట్ ఆ యూనివర్సిటీస్ కానీ ఏదైతే కోర్సెస్ ఆప్ట్ చేసుకుంటారో వాటిని లైక్ అడ్మిషన్స్ డ్రాప్ చేస్తాం ఆ యూనివర్సిటీస్కి అండ్ అలాంగ్ విత్ దర్ కోర్సెస్కి. సో అప్లికేషన్ డ్రాప్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీ ఉంటుందండి, 25 euros నుంచి 70 euros వరకు ఉంటుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ ఆఫర్ లెటర్ రావడానికి 3 to 4 weeks టైం పడుతుంది. ఫస్ట్ వచ్చే ఆఫర్ లెటర్ ఏదైతే ఉంటుందో అది కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది అండ్ కండిషన్స్ వచ్చేసి మనం ఎక్కడైనా లైక్ ఫినాన్షియల్స్ మెజారిటీగా చూస్తారు. లైక్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ డిపాజిట్ అనేది ఉంటుంది అండ్ ఫ్రాన్స్కి 1 year కంప్లీట్గా ట్యూషన్ ఫీ అనేది ఇక్కడే పే చేసేసుకోవాలి అండ్ ఏదైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అవి ఉంటాయో అండ్ ఇంకొక ఇయర్ ట్యూషన్ ఫీ ఉంటుంది కదా. సో ఆ ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ రెండు లైక్ మీరు లోన్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు, లేదు అంటే సేవింగ్స్ రూపంలో చూపించుకోవచ్చు, లేదు అంటే ఎఫ్డీకి వెళ్ళొచ్చు. ఈ 3 ways ఉంటాయి మనకు చూపించుకోవడానికి. అండ్ కొన్నిసార్లు యూనివర్సిటీస్ మనకి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి బిఫోర్ గివింగ్ ద అడ్మిషన్స్. ఓకే, సో క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అంటే లైక్ మనం ఏదైతే ఎస్ఓపీస్లో మెన్షన్ చేస్తామో మోస్ట్లీ ఆ రిలేటెడే క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఎందుకు యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటున్నారు, వై ఫ్రాన్స్, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో అవి క్రాక్ చేయడానికి మనకి ఉన్న ట్రైనర్ త్రూగా మనం హెల్ప్ చేపిస్తాం. ఓకే, సో మనం అడ్మిషన్ తీసుకున్నా కూడా వీసా ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది కదా, వీసాకి మనకి ఇంటర్వ్యూ ఉంటుందా అండి? లేదు మ్యామ్, డ్రాప్ బాక్స్ ఉంటుంది వీసా వచ్చేసి. సో జస్ట్ నార్మల్గా ఆన్లైన్ పోర్టల్లో మనం డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తాము, దాని తర్వాత బయోమెట్రిక్స్ ఉంటుంది. సో మనకు వచ్చేసి స్టాండర్డ్ వీసా ఉంటుంది, స్టాండర్డ్ వీసా వచ్చేసి మనకి 15 days టైం పడుతుందండి రావటానికి. ఓకే, సో అసలు మనం ఫ్రాన్స్ వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా ఏ మంత్ నుండి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి? ప్రయర్ గా ఏ ఫాల్కైనా జాన్కైనా ప్రయర్ 3 to 4 months బిఫోర్ ప్లాన్ చేసుకోమని చెప్తాము ఏ స్టూడెంట్స్ కైనా. ఓకే, ఎందుకంటే లైక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటున్నాయి అడ్మిషన్స్. సో యూనివర్సిటీ డెడ్ లైన్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. సో మెజారిటీగా మనం 3 to 4 months ముందు నుంచి చేసుకోమని చెప్తుంటాం. ఓకే, సో కమింగ్ టు దిస్, అసలు అక్కడ యూనివర్సిటీస్ లో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఫీ స్ట్రక్చర్స్ రేంజెస్ ఫ్రమ్ 12 lakhs నుంచి 15 lakhs వరకు రేంజెస్ ఉంటాయి మ్యామ్ పర్ యానం. పర్ యానం. సో 1 year అయినా 2 years అయినా లైక్ ఇట్ విల్ బి లైక్ 12 to 15 lakhs. ఓకే, సో కమింగ్ టు దిస్ అండి, ఇప్పుడు మనకి అడ్మిషన్స్ కూడా అయిపోయింది, వీసా కూడా అయిపోయింది, కానీ వీసా ఏ టైప్ వీసా వస్తుంది అంటే ఫ్రాన్స్లో ఇప్పుడు చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చా? ఎస్, చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైమ్స్ ఉంటాయి అండ్ పార్ట్ టైమ్స్ వచ్చేసి పర్ వీక్ వాళ్ళు 20 hours వర్క్ చేసుకోవచ్చు అండ్ కోర్స్ డ్యూరేషన్లో మాత్రమే ఆ 20 hours పర్ వీక్ చేస్తారు. వన్స్ కోర్స్ డ్యూరేషన్ అయిపోయింది అంటే దే కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. స్టే అంటే కోర్స్ తర్వాత స్టే ఆప్షన్స్ ఉంటాయండి? స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. 1 year మాస్టర్స్కి అయితే మనకి 2 years PSW వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు, అండ్ 2 years మాస్టర్స్కి సేమ్ 2+2. అండ్ వీసా వచ్చేటప్పటికి వాళ్ళకి షెంజన్ వీసా వస్తుంది. సో ఏంటంటే షెంజన్ వీసాతో మనకు ఉన్న బెనిఫిట్ లైక్ వన్స్ మనం కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి లైక్ దే కెన్ ట్రావెల్ యూరోపియన్ కంట్రీస్. సో ఎక్కడైనా సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఏ యూరోపియన్ కంట్రీస్ కైనా ట్రావెల్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో ప్లేస్మెంట్ ఆప్షన్స్ లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ యూనివర్సిటీస్ లో? ప్లేస్మెంట్ ఇయర్స్ ఉంటాయి మ్యామ్, ఏదైతే అకాడమిక్ వాళ్ళు నేర్చుకుంటారో సో దాని బేసిస్ మీద వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటూ ఉంటాయి అండ్ టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ దే కెన్ క్రాక్ దట్. ఓకే, సో యూజువల్గా ఏంటంటే మనం ఎక్కువ ఆస్ట్రేలియా లేదంటే కెనడా సింగపూర్ ఇటువైపు చూస్తూ ఉంటాం కదా, సో ఫ్రాన్స్లో అసలు తెలుగు పీపుల్ కానివ్వండి, తెలుగు కమ్యూనిటీస్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయా? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలి కదా, సో అలా ఉన్నప్పుడు మీరు ఎవరితో అన్నా కనెక్ట్ చేసి గైడ్ చేస్తారా? యా, ఫస్ట్ మన ఎక్సెల్లా త్రూగా వెళ్తున్నారంటే స్టూడెంట్స్ మేము ఆల్మోస్ట్ లైక్ 13 years 15 years నుంచి సర్వీస్ చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ ఫ్రాన్స్
కి వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైం వెళ్ళే స్టూడెంట్స్ కి లైక్ వాళ్ళు ఎప్పుడైతే ఫ్లైట్ దిగుతారో అప్పటి నుంచి లైక్ అసిస్టెన్స్ అనేది మనకు ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని అసిస్టెన్స్ గా ప్రొవైడ్ చేస్తాము. వెన్ స్టూడెంట్ వీసాకి వెళ్లే ముందు మనం ఓల్డ్ స్టూడెంట్స్ తో కనెక్ట్ చేస్తాము. ఓకే, సో ముందు నుండి ఓల్డ్ స్టూడెంట్స్ తో అక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఒక ర్యాప్ ఏర్పడిపోతుంది వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టే ఉంటుంది. నైస్ అండి. సో ఒకవేళ ఫ్రాన్స్ లో కనుక మనం చదువుకుంటే మీరు అన్నట్టుగా ఎంఎన్సీస్ అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఈజీగా మనం జాబ్ వచ్చి అక్కడే సెటిల్ అయిపోవచ్చా? ఎస్, అండ్ 5 ఇయర్స్ కనుక వాళ్ళు వర్క్ పర్మిట్లో ఉంటే దెన్ 5 ఇయర్స్ తర్వాత దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ పిఆర్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ పిఆర్ అనేది చాలా తొందరగా వస్తుంది యూరోపియన్ కంట్రీస్లో. సో ముఖ్యంగా ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుండి యాజ్ అ సీనియర్ అడ్వైజర్ అబ్రాడ్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకి లైక్ మన త్రూగా ఎప్పుడూ మన సర్వీసెస్ అయితే ఉంటాయి మ్యామ్. సో వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ నుంచి లైక్ ప్రీ డిపార్చర్ వరకు అయితే మన త్రూగా సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఎక్సెల్లాకి వస్తే లైక్ మీ కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. యా, సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ అండ్ గుంటూరు. ఓకే, సో డెఫినెట్గా మీరు కనుక అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటే ఒకసారి ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ కింద మీకు స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ నెంబర్స్ త్రూ వీళ్ళందరినీ కూడా మీరు కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఫ్రాన్స్లో చదువుకోవాలనుకునే వారికి ఉండే ఆపర్చునిటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ.